आपका सर डिग्री ప్రపోజల్ ఉంది ఇక్కడ ఎక్స్టెంట్ ఎంత ఇచ్చారు మొత్తం 12 కమిషనర్ ఇది మల్టీ స్పెషల్ ట్రీట్మెంట్ సార్ ఈ పక్క ఇది మల్టీ స్పెషాలిటీ డిఎంఈ కాదు మీకే వస్తుంది కదా నాకే దేవుతా ఇది 12 ఎకరాలు ఓకే సార్ మనకి 10 ఎకరాలు సరిపోద్ది ఓకేనా ఈ డిస్టెన్స్ ఇదంతా ఓకే బానే సార్ బానే प्राता अंत ईटीडीए प्राता राष्ट्र व्याप्त एजेंसी एरिया एजेंसी एरिया मतलब एडु ईटीडीए ఈ 7 ఐటిడిఎల్ లోను కూడా దాదాపుగా 6 ఐటిడిఎల్ లోను కూడా 7 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేయాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి జగన్ మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులు గాని ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ గాని ఎప్పుడు ఈ సీజనల్ సీజన్కి సంబంధించి వర్షాకాలం వచ్చినా కూడా తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురవుతూ సీజనల్ వ్యాధులకు గురవుతూ కనీసం వారికి వైద్యం చేయించుకోవడానికి ఏ మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా ఇటువంటి వ్యాధులు వచ్చినా కూడా వీళ్ళందరూ కూడా సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి నగరాలకు పట్టణాలకు వచ్చి వారు వైద్యం చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇటువంటి సమయంలో వారు ప్రాణాలను కూడా కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే ఏజెన్సీ ప్రాంతంలో అటవీ ప్రాంతంలో మారుమూల ప్రాంతాల్లో నివసించేటువంటి కొండ ప్రాంతంలో నివసించేటువంటి ప్రజలందరూ కూడా ఏ రాత్రి సమయంలో వారికి తీవ్ర అనారోగ్యం చేసినా కూడా వెంటనే 108లకు సంబంధించి గాని ఈ సర్వీసెస్ ఉన్న ఫెడర్ అంబులెన్స్ సర్వీసెస్ ఉన్నా కూడా దానికి సంబంధించి ఆ సమయానికి ఇంకా లోపలికి ఇంకా గ్రామాలు కొండ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల వద్దకు వెళ్ళి వారికి సరైనటువంటి చికిత్స అందించేటువంటి సమయం లేకపోవడం వల్ల ఎన్నో కుటుంబాలు అనాథలుగా మిగిలిపోతూ ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఆలోచన వైద్యం అనేది కేవలం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోనూ నగరాల్లోనూ ఉన్నటువంటి వారికి మాత్రమే కాదు గ్రామీణ ప్రాంతాల్లోనూ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి అమాయక గిరిజనులు కూడా ఎవరూ సరైనటువంటి సమయంలో సరైనటువంటి వైద్యం అందక ఏ ఒక్కరూ కూడా మరణించకూడదు. నగరాల్లోనూ పట్టణాల్లోనూ కూడా ఏ విధంగా ధనవంతులు కానివ్వండి ఆ ప్రాంతాల్లో నివసించేటువంటి వారు కానివ్వండి ఏదో ఏదైతే వారికి అనారోగ్యం చేస్తే అక్కడ సరైనటువంటి వైద్యం పొంది వారు సంతోషంగా ఎలా జీవిస్తూ ఉన్నారో అదే విధమైనటువంటి సంతోషాన్ని ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు పేదవారికి కూడా ఇవ్వాలి అన్న ఒక పవిత్రమైనటువంటి ఆశయంతో ఆలోచనతో ఈ ఏజెన్సీ ప్రాంతంలో 7 సూపర్ స్పెషాలిటీ ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను నిర్మాణం చేయటం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు శ్రీకాకుళంలో సీతంపేట ఐటీడీఏ పరిధిలో అదేవిధంగా విజయనగరంలో పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో చింతూరు రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో మన వెస్ట్ గోదావరిలో కోటరామచంద్రపురం ఐటీడీఏ అదేవిధంగా శ్రీశైలం ఐటీడీఏ ఈ విధంగా ఈ పాడేరు విశాఖపట్నం పాడేరు ఐటీడీఏ ఈ విధంగా ఈ ఐటీడీఏ పరిధిలో ఏదైతే పేద గిరిజనులు నివసిస్తూ ఉన్నారో ఆయా ప్రాంతాల్లో నగరాల్లోనూ పట్టణాల్లోనూ ఉన్నటువంటి అత్యాధునికమైనటువంటి వైద్య సదుపాయాలన్నీ కూడా అక్కడ ఒక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేయడం ద్వారా అక్కడ ఒక నిపుణులైనటువంటి స్పెషాలిటీ డాక్టర్స్ను స్టాఫ్ను కూడా ఎక్విప్మెంట్ను కూడా అక్కడ అందుబాటులో ఉంచడం ద్వారా పేదవారందరికీ కూడా గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులందరికీ కూడా ఈ అత్యాధునికమైనటువంటి వైద్యం అందచేయటం ద్వారా వారి ఆరోగ్యానికి ప్రాణాలకు కూడా అండగా నిలబడాలన్న గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకు ఈరోజు శ్రీకారం చుడుతూ ఈరోజు బుట్టాయిగూడెం ప్రాంతంలో మరి గౌరవ కలెక్టర్ గారు అదేవిధంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు అందరం కలిసి ఇక్కడ ఈ స్థల పరిశీలన చేయటం రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బుట్టాయిగూడెం ఐటీడీ మన కోటరామచంద్రపురం ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి బుట్టాయిగూడెం
మండలంలో ఇక్కడ ఒక అనువైనటువంటి ప్రదేశాన్ని కలెక్టర్ గారు ఎంపిక చేయడం జరిగింది. దానికి పరిశీలనకు ఎమ్మెల్యే గారితో గౌరవ ఎమ్మెల్యే గారితో కలిపి మేము రావటం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ సుమారుగా 75 కోట్ల రూపాయలతో ఇక్కడ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ఆగస్టులోనే టెండర్లు పిలవబోతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టులో మెడికల్ కాలేజీలకు అక్కడ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్నటువంటి 16 మెడికల్ కాలేజీల నిర్మాణం ఏ విధంగా అయితే ఆగస్టులో దానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నామో, టెండర్ల కార్యక్రమానికి మేము ముందుకు వెళ్ళబోతా ఉన్నామో, వాటితో పాటు ఏదైతే 16 మెడికల్ కాలేజీలకు అనుబంధంగా 16 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను, టీచింగ్ హాస్పిటల్ను ఏ విధంగా మేము టెండర్లు పిలవబోతూ ఉన్నామో, దానితో పాటే 7 ITDA ప్రాంతాల్లో ఉన్నటువంటి 7 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి సంబంధించి కూడా వెంటనే టెండర్లు పిలవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు స్థల పరిశీలన బొట్టాయిగూడెం ప్రాంతంలో ఈ స్థల పరిశీలన చేయడం జరిగింది. తప్పకుండా ఈ స్థలానికి సంబంధించి ప్రతిపాదనలు కలెక్టర్ గారి దగ్గర నుంచి మా దగ్గరికి వచ్చిన తర్వాత ఈ బొట్టాయిగూడెం ప్రాంతానికి, ఎందుకంటే బొట్టాయిగూడెం ఈ పరిధిలో ITDA పరిధిలో 5 గిరిజన మండలాలు ఉన్నాయి. ఈ 5 గిరిజన మండలాలకు సంబంధించి, కొండ ప్రాంతాలకు సంబంధించి ప్రజలు ఎప్పుడు ఏ చిన్న అనారోగ్యం చేసినా కూడా వారికి సరైనటువంటి వైద్య సదుపాయం లేక చిన్న చిన్న అనారోగ్యాలకే వారు మరణించేటువంటి పరిస్థితికి కూడా వెళుతూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రాంతాలకు సంబంధించి ప్రజలందరికీ కూడా మరి వైద్యం అనేది వారికి కూడా, పేదవారికి కూడా అందాలన్న లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి